మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడికి కొన్ని విషయాలు ఇష్టం ఉండదు, కొన్ని నువ్వు వాడికి నువ్వు కొన్ని విషయాలు చేయడం ఇష్టం ఉండదు. వాడు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. వాడు నిన్ను వదిలిపెట్టుకోలేడు, నువ్వు వాడిని వదిలిపెట్టుకోలేవు. నీ దగ్గర కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఈ విషయం వాడికి కూడా తెలుసు. వాడికి నీ దగ్గర బలహీనతలు ఉన్నాయని తెలుసు. వాడు నిన్ను వదిలిపెట్టుకోలేడు, నువ్వు వాడిని వదిలిపెట్టుకోలేవు. నువ్వేం చేసావు, వాడికి నచ్చని చేసినావు, ఇవి వాడిని కనపడ్డాడు. వాడికి కూడా తెలుసు నువ్వు చేసావని. వాడు ఇప్పుడు తిడతాడని నీకు తెలుసు. అయినా కూడా నువ్వేం చేస్తావు తెలుసా, వాడి దగ్గరికి వెళ్తావు. ఎందుకో తెలుసా, తిడితే తెచ్చిండు. వీడికి ఇష్టం ఉండదు మరి అది నేను చేసిన. నేను వీడిని వదిలిపెట్టుకోలేను, నేను ఇది చేస్తున్నాను కదా అని వాడిని నన్ను వదిలిపెట్టుకోలేడు. అప్పుడు నువ్వేం చేస్తావు, దగ్గరకు వెళ్తావు. వాడు అడుగుతాడు, ఎరా చేసావు మళ్ళీ అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్తావు నువ్వు, ఏ చేసింది ఎరా చేయాల్సి వచ్చిందంటావు. అనగానే వాడేం చేస్తాడు, సిగ్గులేదురా నీకని చెప్పి తిడతాడు. రెండు తిట్లు తిడతాడు, మూడు తిట్లు తిడతాడు, ఒక్క మాట కూడా మాట్లాడు. కానీ తర్వాత ఏమంటాడు, సర్రా భోజనం చేద్దాం రా అని చెప్పి తీసుకెళ్తాడు. ఈ రిలేషన్ ప్రియులారా నీకు దేవుడికి ఉండాలి. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఉన్నతమైన వాడు, చాలా అత్యున్నతమైన వాడు. ఆయన దగ్గరకు వెళ్ళడానికి కూడా మనకు అర్హత లేదు. కానీ అలాంటి దేవుడు మనలను ప్రేమించాడు, మనలను స్నేహించాడు, మన దగ్గరకు వచ్చాడు. ఆయన నిన్ను వదిలిపెట్టుకోలేడు. ఆయనకు నువ్వంటే ప్రాణం, ఆయనకు నువ్వంటే ప్రేమ, ఆయనకు నువ్వంటే ఇష్టం. ఆయన నిన్ను వదిలిపెట్టుకోలేడు. నువ్వు వదిలిపెట్టుకోగలవా? వదిలిపెట్టుకోలేవు. ఏం చేసినా సరే, ఏడ్చినా, ఏం చేసినా, తప్పు చేసినా, పాపం చేసినా, ఏం చేసినా మొట్టమొదట నీకు గుర్తొచ్చేదెవరు? దేవుడు. అంటే నువ్వు ఆయనను స్నేహితుడుగా అనుకుంటున్నావు కానీ సమీపించలేకపోతున్నావు. ఆయన నిన్ను స్నేహితుడిగా అనుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడు, నా దగ్గరికి రావచ్చు కదా, వీడెందుకు ఇలా ఆలోచిస్తున్నాడు, నా క్యారెక్టర్ తెలుసు వీడికి, వీడెందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అంటే వీడు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు. వీళ్ళారా, ఈ రోజున దేవుడికి విశ్వాసికి మధ్య ఉన్న ఈ సంబంధం దగ్గర కావాలి.